విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం డుమ్రిగూడ మండలం కొర్రాయి పంచాయతీ పరిధిలోగల జామగూడ, కొత్తవలస, తోటవలస వంటి పలు గ్రామాల్లో నేడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు సీవేరి దొన్నుదర పర్యటించారు. ముందుగా ఆయా గ్రామాల గిరిజనులతో మమేకమై సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ గ్రామాల్లో అనేక మంది గిరిజనులు వారి సమస్యలను తెలియజేసి ముఖ్యంగా పెన్షన్ల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని కోరారు. ముఖ్యంగా పెన్షన్ల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని, మాకు న్యాయం చేయండి దొన్నుదరని కోరారు. ఈ సమస్యలపై మాట్లాడుతూ పంచాయతీ పరిధిలో పలు గ్రామాల గిరిజనులకు గత 4 నెలల నుండి పెన్షన్లు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ పంచాయతీ పరిధిలో వికలాంగులు, వృద్ధులు, వితంతువుల పెన్షన్లు ఆపివేయడం అనేది చాలా బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు సీవేరి దొన్నుదరతో పాటు మాజీ ఎంపీటీసీ కొర్రా మోహన్, మాజీ సర్పంచ్ కుంటా గంగాధర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తొలగించిన పెన్షన్ వెంటనే తిరిగి మంజూరు చేయాలి. తొలగించిన పెన్షన్ వెంటనే మంజూరు చేయాలి. తొలగించిన పెన్షన్ వెంటనే తిరిగి మంజూరు చేయాలి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.